ఈరోజు మనం చైనా గ్రాస్ తో హల్వాని తయారు చేస్తాము. చైనా గ్రాస్ హల్వా తయారీకి 2 గ్లాసులు చైనా గ్రాస్ ని తీసుకున్నాను. దీన్ని నీళ్ళతో బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేటప్పుడు నీళ్ళని ఫిల్టర్ తో తీసేయాలి. 3-4 సార్లు శుభ్రం చేయాల్సి పడుతుంది. శుభ్రం చేసి ఇలా మందపాటి పాత్రలో తీసుకున్నాను. ఇందులో 2 గ్లాసులు నీళ్లు వేస్తూ ఉన్నాను. చూడండి, 2 గ్లాసు నీళ్లు. వేరే పాత్రలో పాలు తీసుకుంటూ ఉన్నాను. 4 గ్లాసుల పాలు. 1, 2, 3, 4 గ్లాసుల పాలు. మరి 3వ పాత్రలో 3 గరిటెలంత పాలపొడి, అమూల్య పాలపొడి, దీన్ని తీసుకుంటున్నాను. రెండింటిని వేరువేరుగా 2 గ్యాస్ స్టవ్ల పైన ఉంచినాను, పాలు మరియు చైనా గ్రాస్. అది ఉడికేంత వరకు మిల్క్ పౌడర్లో 1 గ్లాస్ పాలు పోసి దీన్ని ఇలా ఒకే వైపు అంటే ఒకే సైడ్ తిప్పుతూ ఉండాలి. ఉల్టా సుల్టా తిప్పినట్లయితే ఉంటలు ఉంటలుగా వస్తుంది. ఒకే సైడ్ తిప్పుతూ ఉంటే ఉంటలు రాదు. బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఉంటలు రాలేదు. ఇప్పుడు పాలు వేడయింది. ఇందులో కుంకుమ పువ్వు కూడా వేస్తూ ఉన్నాను. చైనా గ్రాస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇదంతా కూడా బాగా కరిగిపోవాలి. పాలలో మిక్స్ చేసి ఏది మనం ఉంచినామో దాన్ని పాల పౌడర్ని ఇందులో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో చక్కెర కూడా వేస్తూ ఉన్నాను. 1 గ్లాస్కి 2 కప్పులంత చక్కెర వేస్తూ ఉన్నాను. తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ. ఇందులో ఎలా ఇచ్చి ఇప్పుడు కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా ఇందులో మిక్స్ చేస్తూ ఉన్నాను. ఒకే పాత్రలో బాగా దీన్ని మర్దన చేసుకోవాలి. వేసేటప్పుడు చాలా హుషారుగా వేయాలి, లేదంటే చేతిపైన చైనా గ్రాస్ పడితే బబుల్స్ వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని కటోరీలో కూడా వేరువేరు కటోరీలో వేసుకోవచ్చు, లేదంటే ఒకే పాత్రలో వేసి పీసులు పీసులుగా కూడా వేసి చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరువేరు కప్పుల్లో వేస్తున్నాను. దీనిపైన గార్నిష్ కోసం గసగస మరియు బాదం వేస్తున్నాను. ఏవైనా డ్రై ఫ్రూట్స్ మనం వేయాలంటే పై పైన వేసుకోవచ్చు. 2 గ్లాసులు చైనా గ్రాస్ తో 30 మందికి మనం తినిపించవచ్చు. చూడండి, చైనా గ్రాస్ రెడీ.